నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సూర్జ్ల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఈ మధ్య కాలంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులలో 50% మగవాళ్ళ వల్ల ఈ సంతానలేమి సమస్య అవుతుందనేది గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు డేటా కూడా అలా బయటకు వచ్చిందనమాట. ప్రాబ్లం అనేది లో స్పర్మ్ కౌంట్ గురించి చాలామంది వస్తారు. సో ఈ కౌంట్ లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ఎన్ని రోజులు వెయిట్ చేయమంటారు, అవి పనికి వస్తాయా లేదా ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది చాలా స్ట్రెస్లో వచ్చి అడుగుతుంటారనమాట. సో దాని గురించి వివరంగా చెప్పబోతున్నానండి. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ముఖ్యంగా హార్మోనల్ ట్రీట్మెంట్స్. సో టెస్టోస్టెరోన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఇవన్నీ ఏంటంటే మనకు సూచనలు ఇస్తాయి అన్నమాట. బాడీలో ఎలా ఉంది, అసలు రెస్పాన్స్ బాగుందా, సరిపోతుందా, ఈ ఈ లెవెల్స్కి కణాల ప్రొడక్షన్ బాగానే ఉందా అనేది చెప్తాయి అన్నమాట. సో ఇవి ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు టెస్టోస్టెరోన్ ఇవ్వడము, ఎఫ్ఎస్హెచ్ ఇవ్వడం, ఇవన్నీ ఇవ్వడం జరుగుతాయి అన్నమాట. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇది మీరు నిర్ణయించకూడదు, మీ యూరాలజిస్ట్, మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వాళ్ళందరూ ఈ హార్మోన్స్ చూసాకనే మీకు ఈ మెడికేషన్స్ పెట్టడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి, ఇది లాస్ట్ కానీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అండ్ ఇది కూడా తీసి పడేసే ఫ్యాక్టర్ అనమాట. కౌన్సిలింగ్ ఎలాగా తీసి పడేస్తారు, అలానే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ని కూడా తీసి పడేయడం చాలా కామన్. అంటే వినేసి వెళ్ళడం వరకు బాగుంటుందండి, ఒక 2-3 డేస్ పాటించడం సహజమే, 4వ రోజు నుంచి మళ్ళీ ఓల్డ్ హ్యాబిట్స్ వచ్చేస్తాయి అనమాట. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే స్మోకింగ్ ఉంటే తగ్గించండి, తర్వాత త్వరలో మానేసేయండి, మందు తాగుతుంటే తగ్గించి త్వరలో మానేయండి. త్వరలో అంటే మీరు సైన్స్ కనుక్కోండి దీని గురించి, తర్వాత మీరే మానేస్తారు. సో ఈరోజు మీరు మానేయాలనుకుంటే రేపటి నుంచి మంచి స్పర్మ్స్ రావండి, 3 నెలల తర్వాతనే మంచి క్వాలిటీ స్పర్మ్స్ వస్తాయి. సో మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్ ఈరోజు మీరు మారుస్తే 3 మంత్స్ తర్వాత మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. డెఫినెట్లీ హాట్ వాటర్ బాత్స్ తీసుకోవడం మానేయండి, హాట్ సానా, స్పాస్ ఇవన్నీ మానేసేయండి. వీటితోటే మీకు చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, వెయిట్ కంట్రోల్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, డైట్లో కూడా మంచి ఫుడ్ తీసుకోండి. ఇవన్నీ చేస్తే తప్పకుండా మీకు స్పర్మ్స్లో మార్పులు కనిపిస్తాయి. కాకపోతే ఇది ఒక లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. అంటే మీరు ఈరోజు వెయిట్ లాస్ చేయాలనుకుంటే కరెక్ట్ వెయిట్ రావాలి, డైట్ తీసుకుంటూ మీకు వెయిట్ రావాలంటే ఒక 1-2 ఇయర్స్ తర్వాత ఎఫెక్ట్ కనిపించచ్చు. కాకపోతే పిల్లలు కావాలన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది ఏజ్ బట్టి ఇస్తారు కాబట్టి ఈ బ్యాలెన్స్ అనేది మీకు ఉండాలి. సో ముందు నుంచే మీరు కరెక్ట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే చాలా మంచిది. ఇది కాకుండా అండి, ఒక చిన్న ఈ ఫ్యాక్టర్స్ కాకుండా, నేను చెప్పిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ కాకుండా, ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అవేర్నెస్, ఇన్ఫర్మేషన్ ఉండాలి మీకు. సెక్షువల్ యాక్టివిటీ అప్పుడు నూనె కానీ, లూబ్రికేషన్ కానీ ఇలాంటివన్నీ వాడితే కణాలు చచ్చిపోతాయి. సో మీరు భార్యాభర్తలు కలిసినా కణాలు చచ్చిపోతున్నా మీకు తెలియకుండా అరే ప్రెగ్నెన్సీ రావట్లేదని మీరు అప్పుడు ట్రీట్మెంట్కి దిగుతారు. సో ఇది కూడా నాలెడ్జ్ కింద వస్తుంది అనమాట. సో నాలెడ్జ్ ఉండాలి మీకు, అసలు ఎలా ప్రెగ్నెన్సీ వస్తుంది, ఓవులేషన్ అంటే ఏంటి, అండం విడుదల ఎలా అవుతుంది, ఎప్పుడు కలవాలి, ఎప్పుడు కలిస్తే మంచిది, సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, పీరియడ్ సైకిల్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు అవేర్నెస్ ఉండి ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు బెటర్గా ప్లాన్ చేయొచ్చు. కణాలు ఎలా చచ్చిపోకూడదు, ఆయిల్ వాడినా, లూబ్రికేషన్ క్రీమ్స్ వాడినా ఇవన్నీ మంచివి కావు, సెక్షువల్ యాక్టివిటీ తర్వాత వెంటనే వెళ్ళి కడుక్కోవడము లేదా సోప్ వాడడం ఇవన్నిటితో కణాలు చచ్చిపోతాయి. సో ఇవన్నీ ఈ ఇన్ఫర్మేషన్, మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మీకే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ వీటితో పాటు గుడ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే అండ్ అవేర్నెస్ ఎందుకు మీకు ఈ లో స్పర్మ్ కౌంట్ ఉంది అనేది తెలుసుకుంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ సజెస్ట్ చేసినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడం కూడా చాలా ఈజీ ఉంటుంది. దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా, మీకు లో స్పర్మ్ కౌంట్ ఉండి మీరు ట్రీట్మెంట్ ఆప్షన్స్ కనుక్కుంటుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ.